కలే కదా, ఈ కళ కలగానే ఉండిపోవాలి, నిజం కాకూడదు. అలా జరిగితే సరిత నాకు దక్కదు, ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి. హలో, అరే చందు, ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఏం లేదురా, నిన్న సరితను మళ్ళీ కలిశాను. చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్లో పడేటట్టుంది, ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా, పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది. అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా, ఎలాంటి ప్రతివరత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా. థ్యాంక్ యూ రా, ఈరోజు తనని డిన్నర్ పిలిచాను రా, ఎలాగైనా సరే. రే, తను వచ్చినట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, క్యారీ ఆన్, ఎంజాయ్. చందు అని నాకు ఫ్రెండ్ ఉండని చెప్పానే, వాడే వీడు, భలే రసుకుళ్ళే, ఎలాంటి అమ్మాయినైనా సరే ఇన్ 1 వీక్ లో పట్టాయించేస్తాడు. నిజమా? నిజమేంటండి, వాడు ఎలాంటి ఆడవులను లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు. ఏం లేదు, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అదేంటి మీరు తెచ్చారు, మీ ఆవిడ లేదా? పుట్టింటికి వెళ్ళింది. మరైతే నన్ను డిన్నర్కి ఎందుకు పిలిచారు? ఏ, నా వంట తినరా? ఏంటి, మీకు వంట వచ్చా? చూస్తారుగా నా టాలెంట్, ముందు కాఫీ తాగండి. సరిత గారు తీసుకోండి. దేనికండి? యాక్చువల్గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్గా ఇస్తున్నాను. వద్దండి, ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను. అయ్యయ్యో, ఇది అప్పుగా ఇవ్వట్లేదండి. అంతేకాదు, మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి, అంతా నేనే తీర్చేస్తాను. ఏమైందండి? నేనేం పాపం చేశానండి, ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు. సరిత, ఫర్గెట్ ఇట్, నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఓసారి నవ్వావా? ప్లీజ్ ప్లీజ్ ఓసారి నవ్వావా? పోనీ నేను ఒక జోక్ చెప్తాను, దానికన్నా నవ్వుతావా? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు డాక్టర్ గారు, నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వేం చేయొద్దు, అంతే చాలు అన్నట్ట. నవ్వాలి నవ్వాలి. ఇంకా ఇంకా, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? సరిత గారు, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం సంగతి కాదు చందు గారు, మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే, కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ సరిత గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ వెరీ సారీ. చందు గారు, సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు? మీరంటే నాకు ఇష్టమే, ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో లవ్ యూ. మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని, కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను. ఓకే సరిత, నీకిష్టం లేకపోతే నేను బలవంత పెట్టను, నీకిష్టమైన రోజున నీ అంతటి నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావాన్ని తీసుకురా. తీసుకో సరిత. వద్దండి ప్లీజ్. ఇప్పుడు నేను ఈ డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు, నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను, తీసుకో ప్లీజ్ ప్లీజ్. కాదనకు, తీసుకో. సారీ చందు గారు, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను, మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ, వెళ్ళొస్తాను. అరే ఇలా
చిందుగాడైతే నేను లేనని చెప్పు. ఎవరా నువ్వు? ఏం కావాలి? ఏడు అక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఎవడరా నువ్వు? కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది. ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకుని వచ్చాను. అడ్రస్ కావాలా? చెప్తాను. అందరికి నువ్వే అప్పులిస్తుండేవాడు కదా, ఇప్పుడేంటి తెగ అప్పులు చేస్తున్నావు? ఏం చేయమంటారు రత్నం గారు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, పాపం హోల్లో హార్ట్ పడిందంట. అదే హార్ట్ లో హోల్ పడిందంట. డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి. నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు, వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు. ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం. అది సర్లే, వడ్డీ మాత్రం ప్రతి నెల 3వ తేదీ కల్లా ఇచ్చేయాలి. ఇస్తాను గానీ ఈ అమౌంట్కి 8 రూపాయలు వడ్డీ చేసుకోరాదు. లేదు లేదు, 10 రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు. నువ్వు వద్దంటే చెప్పు, అవతల 15 రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో పర్లేదండి, మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా, ఎలాగోలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తానండి, తీరుస్తాను. ఇవ్వండి 50,000. ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యాయా? చాలా థ్యాంక్స్ అండి. వడ్డీ ఎంతండి? అదే నేను వడ్డీకి తీసుకురాలేదండి. మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి. అంటే? అంటే అది పొద్దున్న జాగింగ్ వెళ్తుంటే 50,000 దొరికాయి. దొరికాయా? థ్యాంక్ గాడ్. మరైతే మీకు వడ్డీ ఇవ్వకర్లేదా? అబే మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి? భలే వారండి మీరు, అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి. ఇది నాకు అసాధ్యమైనదే కదా. అది కాదు నాగరాజ్ గారు, ఆడవాళ్ళు అడిగితే ప్రతిమగాడు హెల్ప్ చేస్తాడు, కానీ ఏదో ఆశిస్తారు. మీకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దయచేసి డబ్బు వెనక్కి తీసేసుకోండి. ఓకే సరిత గారు, సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఈ డబ్బు ఇచ్చాను. మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి. ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు నేను జలసీగా ఫీల్ అవుతాను. కానీ ఆ రఘు మిమ్మల్ని భారీగా చూడటం లేదని, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతనితో కాపురం చేస్తున్నారని తెలిసింది. మీకు ఇష్టం అయితే చెప్పండి, నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను, మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళి హాయిగా బతుకుదాం. అయ్యో వద్దండి, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళకి భయపడి వారితో కాపురం చేయండి. ఆ తర్వాత ఈ సమాజం మీ నెత్తిని కిరీటం పెట్టి పతివ్రతాన్ని బిరుదిస్తుంది, సరేనా? లేకపోతే ఏంటి సరితి గారు, ఇది మీ జీవితం, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారు? మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి, 2 నిమిషంలో మీ ముందుంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి, ఎంత డబ్బైనా సాయం చేస్తాను. వస్తాను సరిత గారు. ఇంకోసారి కాలనీలో కనబడ్డావంటే మక్కేలు ఎరగదంత. ఏ గాడిది కొడుకు ఇచ్చాడ్రా నీకు అడ్రస్, వచ్చి మా కాలనీ మీద పడ్డావు. బక్కనాయాల ఏడవటండి బాబు, అడ్రస్ అడిగితే కోపంలో ఉంది ఇక్కడికి. సార్ సార్, హాస్పిటల్ గట్ల పోవాలా సార్? లెఫ్ట్ లోనా రైట్ లోనా? జర కన్ఫ్యూజన్ గా ఉంది సార్, చెప్తారా? లెఫ్ట్ లోనే ఎలకు, రైట్ లోనే ఎలకు, రోడ్డుకి సెంటర్ లో చిన్నగా నడిచి వెళ్ళిపో. అట్నుండి ఏ కారో బస్సో లారీ వచ్చి గుద్దేస్తుంది. తెచ్చావనుకో శ్మశానానికి తీసుకెళ్తారు, బతుకున్నావు అనుకో ఆలే హాస్పిటల్ తీసుకెళ్తారు. నేనే అడ్రస్ కోసం ఎదిగి చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఎలా ఈడదామా ఖరాబ్ అయింది కాడను నేను. ఏం చేస్తున్నావు? పడుకున్నాను. ఎవడి పక్కలో? బయట ఉన్న చెప్పులు ఎవడివి? అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు, మీరు క్యాంప్ కి వెళ్లారని చెప్తే వెళ్ళిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే, అందుకే అన్నారు రంకు నేర్చిన మా బొంకుని ఎరవదాని. మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను. సారీ రఘు, చేయకూడదు, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు ఇంటి దరిదాపులకు కూడా రాను రఘు, ప్లీజ్ రఘు. కబుర్లు చెప్పకరా,
ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని వెదల జమ కడతారా బద్ద. ఎందుకు ఇది కొడుతున్నారు? వీడు ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా నీకేవో మాయ మాటలు చెప్పి నిన్ను లోపరుచుకుంటాడా? నాకెవరు మాయ మాటలు చెప్పలేదు, బలవంతం చేయలేదు. నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదని ఏం కూసేవా బరి తెగించిందానా? నా కళ్ళ ముందే నా సరితను కొడతావరా నిన్ను? సారీ మాధవి, క్షమించే, కళ్ళో ఏదో ఊహించుకుంటానేశానే. కాదు, మీ వాళ్ళని ఏదో అన్నానని మనసులో పెట్టుకునే తన్నా. లేదే, నేను అపార్థం చేసుకుంటున్నావు. మా వాళ్ళని తిట్టిన విషయం అప్పుడే మర్చిపోయారు మాధవి.